పెద్దదొర్నాల మండలం 30 చౌకధరల దుకాణంలో 850 రేషన్ కార్డుదారులు జియో ట్యాగింగ్, 2150 మంది ఈకేవైసీ మీ వాలంటీర్ ద్వారా మ్యాపింగ్ చేయించుకోవాలని, అలా మ్యాపింగ్ కాని వారి కార్డులకు జనవరి 2021వ సంవత్సరం ఇంటింటికి పంపిణీ చేసే బియ్యం పంపిణీ కావని డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు తెలిపారు. కనుక లబ్ధిదారులందరూ వెంటనే మ్యాపింగ్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దొర్నల ఆర్ఐ వి నాగేశ్వరరావు పాల్గొన్నారు. వాలంటీర్స్ ద్వారా మనం జియో ట్యాగింగ్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ హౌస్ దగ్గరే నిలబడి వాళ్ళ సెల్ నెంబర్తో జియో ట్యాగ్ చేయడం జరిగింది. అలాగే మనకు మండలంలో ఒక 6 షాపులు ఉన్నాయి ఆన్లైన్ లేని, వాటికి కూడా అక్కడ తంపుది అక్కడ తీసుకొని జియో ట్యాగ్ చేయవలసిందిగా కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఆ రకంగానే జియో ట్యాగ్ చేయడం జరిగింది. అయితే ఇంకనూ కూడా మన మండలంలో 800 రైస్ కార్డ్స్ మ్యాపింగ్ జరగని ఉన్నవి, అలాగే 2150 మంది ఈకేవైసీ చేయాలంటే ఇండివిజువల్ ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క వ్యక్తి ఆ రకంగా ఈకేవైసీ జరగనివి కూడా ఉన్నవి. వాటన్నిటినీ కూడా ఈ 2-3 రోజుల్లో కనుక మనం ఈకేవైసీ కానీ మ్యాపింగ్ కానీ చేయని ఎడల ఈ రైస్ కార్డ్స్ రేపు జనవరి 21 నుంచి ఇంటింటికి పంపిణీ చేయే బియ్యం కార్యక్రమంలో వీళ్లకు రైస్ ఆగట్టడం జరుగుతుంది. కాబట్టి కార్డుదారులందరూ కూడా ఎవరికి సంబంధించిన కార్డుదారుడు వాళ్ళ యొక్క వాలంటీర్ను మా వారి రైస్ కార్డు మ్యాప్ అయిందా ఈకేవైసీ అయిందా అనే విషయాన్ని వారు ధృవీకరించుకొని ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ ద్వారా కూడా మ్యాపింగ్ అండ్ జియో ట్యాగ్ చేయించుకోవాల్సిందిగా కూడా గ్రామ మండలంలోని రైస్ కార్డుదారులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా చేయలేని పక్షంలో చేసుకోలేక గ్రామంలో లేనక ఇతర కూలీలకు జనరల్గా మన మండలం మారుమూల గ్రామం అట్లాంటిది మనకు కూలీలకు వెళ్ళి ఉంటారు చాలామంది మన ఇతర ప్రాంతాలకు, వాళ్ళు కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని వారి యొక్క రైస్ కార్డును ఈకేవైసీ తదనంతరం మ్యాపింగ్ ఈ రెండు కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తుంది.